మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్, చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఇవాళ బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ డిఎన్ఏ వేరు కాదు, ఈ రెండు పార్టీలు కూడా. నేను రాజగోపాల్ కూడా స్పష్టం చేయబోతున్నాను, మీ ద్వారా తెలంగాణ ప్రజలు కూడా. ఇక్కడ కుటుంబ పాలన ఉంది, అక్కడ వారసత్వ రాజకీయాలు, ఇక్కడ అవినీతి ఉంది, ఇక్కడ కుంభకోణాలు. అక్కడ కూడా అవినీతికి కుంభకోణాలకు పెట్టింది కాంగ్రెస్ పేరు. అదే మూడవది, కానీ ఈ సంతృష్టికర విధానాలు కుంభకోణాలను బీజేపీ రక్షిస్తోంది. శిక్ష వేసే అధికారం ఉన్నా కూడా శిక్షించకుండా కాపాడుతుంది, కాబట్టి ఇద్దరు ఒకటి అనే భావన ప్రజలకు కలుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి కూతురు అయినప్పటికీ కూడా దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయంటే అది వాళ్ళ జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్ అనే దానికి. కాబట్టి పార్టీ ప్రభుత్వం ఈ యొక్క మరి దర్యాప్తులో ప్రమేయం ఉండదు, జోక్యం ఉండదు. మీరు కోరుకున్నట్టుగా జరగాలనేది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ప్రజలకు వీరి అవినీతి ఎక్స్పోజ్ చేశాం. పొలిటికల్గా రాజకీయంగా ప్రజలు అర్థం చేసుకున్నారు, తప్పకుండా రాజకీయ పరమైన నిర్ణయం ఇస్తారనేటువంటి నమ్మకం నాకుంది. ప్రజల నిర్ణేతలు ఇవాళ ఎన్ని దర్యాప్తు సంస్థలు ఎన్ని రకాలుగా విచారణ జరిపినప్పటికీ సమయం పట్టవచ్చు, కాలం పట్టవచ్చు, కానీ ఈ మధ్యలో ప్రజాస్వామికంగా ప్రజలిచ్చే తీర్పు తేలిపోతుంది. ఖచ్చితంగా అవినీతిని ఆదరిస్తారా, అవినీతిని ఇవాళ ఓడిస్తారనేది రేపు ఎన్నికలు తేలిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.